డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో బ్రహ్మదేవుడు తన కూతురైన సరస్వతిని పెళ్లి చేసుకున్నాడా, మరియు అసలు తన స్వంత కూతురైన సరస్వతీదేవిని ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చిందనే రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని అంటారు. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మ మనుషుల సృష్టిని సృష్టించాడు. ఇంకా బ్రహ్మ భార్య ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సరస్వతి. నిత్యం బ్రహ్మ పక్కనే ఉంటూ మనకు దర్శనమిచ్చే బ్రహ్మ భార్య సరస్వతి గురించి, మరియు బ్రహ్మదేవుడు సరస్వతిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చదువుల తల్లిగా అందరికీ తెలిసిన బ్రహ్మ భార్య సరస్వతి నిజానికి బ్రహ్మదేవుడి సొంత కూతురు. అంటే మీలో ఎవరు నమ్మరు కదా, మరియు బ్రహ్మ కూతురు సరస్వతి ఏంటి అని అనుకుంటున్నారా? కాని అదే నిజం. బ్రహ్మ తన స్వంత కూతురైన సరస్వతిని పెళ్ళాడాడు అనే విషయం ఈ కాలంలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అయితే హిందూ పవిత్ర గ్రంథాలలో కొన్నైన సరస్వతి పురాణం, మత్స్య పురాణంలో తన కూతురైన సరస్వతిని పెళ్ళాడాడని అందులో రాసి ఉంది. సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ తన శక్తితో సరస్వతిని పుట్టించాడు. దాంతో ఆమెకు తల్లి లేరు, కేవలం తండ్రి మాత్రమే ఉన్నారు. ఆయనే బ్రహ్మదేవుడు. ఇంకా మత్స్య పురాణం ప్రకారం బ్రహ్మకు 5 తలలు ఉండేవి. బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాక ఈ సృష్టిలో అతడు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. దాంతో తన శక్తితో బ్రహ్మ సరస్వతి సంధ్య బ్రహ్మిణిను తయారు చేశాడు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి చాలా సౌందర్యంగా ఉంది. దాంతో ఆమె అందానికి ఆకర్షితుడైన బ్రహ్మ నిత్యం సరస్వతిపై తన దృష్టిని ఉంచేవాడు. బ్రహ్మ కనుచూపు మేర నుండి తప్పించుకోవడానికి సరస్వతి 4 వైపులా దాక్కుంది. కాని ఆమె ఉన్న 4 దిక్కుల్లో కూడా బ్రహ్మ ఆమెపై దృష్టి ఉంచేవాడు. ఆమె బ్రహ్మ నుండి తప్పించుకోలేకపోయింది. దాంతో ఆమె చివరికి ఆకాశంలో దాక్కోవడానికి ప్రయత్నించింది. కాని బ్రహ్మ తన 5వ తలతో కూడా సరస్వతిని నిత్యం చూస్తూనే ఉండేవాడు. దాంతో చివరికి సరస్వతిని పెళ్ళాడి మనుషుల జాతిని నిర్మించాలని బ్రహ్మ అనుకున్నాడు. ఆ తర్వాత ఏకాంత ప్రదేశానికి వెళ్లి 100 సంవత్సరాల పాటు వారిద్దరూ ఏకాంతంగా గడిపి మను అనే బాలుడికి జన్మనిచ్చారు. అలా ఈ భూమిపై జన్మించిన మొదటి మనిషి మను అని అంటారు. అంతేకాకుండా వేదాలు, సనాతన ధర్మాలు, సంస్కృతం, భాష వంటివి ఎన్నో భాషలకు మనునే జనకుడు అని అంటారు. ఇలా మనుష్య జాతిని నిర్మించడానికి బ్రహ్మ తన కూతురైన సరస్వతిని పెళ్ళాడాడని అని అంటారు. ఈ కథ కాకుండా ఇంకో కథ కూడా మనకు ప్రముఖంగా వినిపిస్తుంది. అదేంటంటే 5 తలలు ఉండే బ్రహ్మ ఒక తలను కోల్పోయి 4 తలలతో మాత్రమే ఎలా మిగిలాడు అనే విషయానికి బ్రహ్మ పెళ్లికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథని ఇప్పుడు తెలుసుకుందాం. సరస్వతి తాను ఎటువైపు ఉన్నా కూడా బ్రహ్మ తననే వెంటాడుతూ ఉండడంతో భయపడిపోయిన సరస్వతి శివుని వద్దకు వెళ్లి బ్రహ్మ గురించి చెప్పి తనను కాపాడమని కోరిందట. దాంతో బ్రహ్మ చేసే చర్యలకు కోపగించిన శివుడు దాంతో బ్రహ్మ 5వ తలని నరికివేశాడట. ఆనాటి నుండి బ్రహ్మకు 4 తలలే ఉన్నాయి అనంటారు. అంతేకాకుండా బ్రహ్మ చేసిన పనికి తాను ఈ సృష్టికర్త అయినప్పటికీ బ్రహ్మదేవుడిని ఎక్కడా పూజించరని శివుడు శపిస్తాడు. అందువల్లే త్రిమూర్తుల్లో శివుడు విష్ణువులతో పోలిస్తే బ్రహ్మకు గుడిలు చాలా తక్కువగా ఉంటాయి, మరియు బ్రహ్మదేవుని ఎక్కువగా పూజించరు. సో తెలుసుకున్నారు కదా, బ్రహ్మదేవుడు తన కూతుర్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలపండి. If you like this video, please hit a like, share, subscribe, and press the bell button for latest updates. Thank you.